పెట్టలా. రెండు అవును. ఏమన్నా తర్వాత 135,000 శాశ్వత ఉద్యోగాలు వచ్చినాయి. అవి కాకుండా ఒక 30,000 దాకా అదనంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్ అయినాయి. అది కాకుండా ఆర్టీసీని మళ్ళీ ప్రభుత్వంలో తీసుకున్నాం. మళ్ళీ ప్రైవేట్ కంపెనీలుగా 96 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి. 55,000 మందికి ఉపాధి వచ్చింది. 36,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇంకొక 52 కంపెనీలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. 100,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులకి ఆల్రెడీ ఒప్పందాలు కూడా అయి ఉన్నాయి. అంటే మీరు చెప్పేది ఇది అవుట్ క్లియర్ సోర్సింగ్ ఉద్యోగాలతో కలిప నో కాదండి. ఓన్లీ 96 భారీ మధ్యతరహా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి 2019 జూన్ నుంచి ఇప్పటిదాకా. దాని ద్వారా 36,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఇంక్లూడ్ 13 జిల్లాల ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి మనం చూసుకుంటే సో దాంట్లో 55,000 కోట్లు పెట్టుబడులు వచ్చింది. ఇది ప్రైవేట్ ఉద్యోగాలు అంటే పరిశ్రమల ద్వారా వచ్చిన ఉద్యోగాలు. అది కాకుండా MSME యూనిట్ల ద్వారా వచ్చిన ఉపాధి అదనం. అది 170,000 మందికి ఉపాధి వచ్చింది. 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. 26,500 పైగా MSME యూనిట్లు వచ్చినాయి. ఈ ఒక్క సంవత్సరం 21,000 MSME యూనిట్లు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకొక 21,000 వస్తే ఇంకో 100,000 మందికి ఉపాధి వచ్చింది. సో ఇవన్నీ ఆంధ్రకాండ్ ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్. ఇది మీకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఏ రాష్ట్రం నుంచి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఏదో మనం ఆరోపణ చేసేసాం ఇక్కడ రావట్లేదు ఉద్యోగాలు లేవు అని ఆరోపణలు చేస్తే అట్లా ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఒప్పుకుంటున్నాం కదా. ఇది ఒకరోజు అయ్యే ప్రక్రియ కాదు కదా. ఎవ్రీ ఇయర్ నిరుద్యోగులు వస్తూనే ఉంటారు బయటికి. ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ అయిపోగానే బీటెక్ అయిపోయింది అనుకోండి, 4 ఇయర్స్ అయిపోగానే మళ్ళీ బ్యాచ్లు బయటకు వస్తా ఉంటారు. మళ్ళీ వాళ్ళు రిక్రూట్ చేసుకునేది వాళ్ళకి సంబంధించి ఉద్యోగాలు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఒకే రోజు పూర్తిగా ఉద్యోగాలు ఎవరు కూడా భర్తీ చేయలేరు కదా. అసలు అన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు మీకు తెలుసు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందనేది. ఒక ఉద్యోగస్తుల శాలరీలకే, ప్రభుత్వ ఉద్యోగస్తుల శాలరీలకే పూర్తిగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా ఓన్లీ ఉద్యోగస్తుల శాలరీలకే సరిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఆ ప్యాకేజీలు ఇస్తాం ఈ ప్యాకేజీలు ఇస్తాం అంటే ఆయన ఇవ్వచ్చు. ఇప్పుడైనా ఇవ్వచ్చు. ఏముంది, నువ్వు నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు అప్పుడు ఎన్నికలకు ముందు 2-3 నెలలు ఇచ్చారు. 1,000 రూపాయలు 3 నెలలు అనుకుంటా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమ్మానండి. ఏదైతే 100,000 రూపాయలు ఇస్తానంటున్నారు కదా రైతుల దగ్గరికి వెళ్ళి. అట్లానే నిరుద్యోగులకు కూడా కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులు వాళ్ళు కూడా పంచండి. 1,000 రూపాయలు తప్పని ఎవరన్నా వద్దన్నారా, మేమన్నా పంచుతుంటే వద్దన్నా, వాళ్ళు కూడా పంచవచ్చు వాళ్ళకి స్వేచ్ఛ. అయితే ఇక్కడ ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటన